సో హాయ్ ఆఫ్ యూ వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ సో లైవ్ లో ఉన్నట్టు క్లారిఫికేషన్ ఇస్తారమ్మా వాయిస్ వీడియో అంతా క్లియర్ అయిన మరి ఫాస్ట్ చెప్పాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉన్న సో మరి ఈరోజు కూడా ఒక డేటా ఇంటర్ప్రిటేషను మరి కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం సరే యాక్చువల్గా పవర్ అయితే లేదు మరి బ్యాకప్తో క్లాస్ అయితే నడుస్తూ ఉంది మరి సో ఎప్పుడైనా కట్ అవ్వచ్చు సో కొంచెం మధ్యలో కట్ అయిపోతే ఏమనుకోవద్దండి మార్నింగ్ నుంచి లేదు మరి బ్యాకప్తో నడుస్తూ ఉంది క్లాస్ మధ్యలో కట్ అవ్వచ్చేమో అనుకుంటున్నాం మరి చూద్దాం వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మరి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ పాయింటింగ్ టు ఎ లేడీ ఇన్ ఎ ఫోటోగ్రాఫ్ మీరా సెడ్ హర్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ వైఫ్ ఈజ్ మై మదర్ ఇన్ లా క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక ఫోటోగ్రాఫ్లోని స్త్రీని చూపిస్తూ మీరా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ దీ కాదు మాట్లాడుతున్నారు ఎందుకంటే పేరును బట్టి జెండర్ను డిసైడ్ చేయకూడదు పేరును బట్టి జెండర్ డిసైడ్ చేయకూడదు హర్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ వైఫ్ వైఫీస్ అంటే ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి స్త్రీ యొక్క తండ్రికి ఏకైక కొడుకు భార్య ఎవరంటే మై మదర్ ఇన్లా నాకు మదర్ ఇన్లా అవుతున్నారు అని చెప్తున్నారు హౌ ఈస్ మీరాస్ హస్బెండ్ రిలేటెడ్ టు దట్ లేడీ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ మరి వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ జాగ్రత్త ఇప్పుడు మరి ఇక్కడ క్వశ్చన్ లైవ్ లో ప్రతి ఒక్కరు ఆన్సర్ ఇవ్వండి మరి సన్ ఇచ్చారు నైస్ నైస్ ఇంకా ఫాస్ట్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి టైం అయిపోతుంది మరి యో టైం సో టైమ్ ఈస్ ఓవర్ యువర్ టైమ్ ఈజ్ ఓవర్ క్వశ్చన్లో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఒక ఫోటోగ్రాఫ్లో స్త్రీ ఉన్నారు ఇక్కడ మాట్లాడే పర్సన్ అంటే మీరా మీరా అంటే ఫస్ట్ మనం ఇక్కడ స్పీకర్ ఐడెంటిఫై చేయాలి మీరా అనేటువంటి పర్సన్ ఐడెంటిఫై చేశాను ఓకే మరి ఇప్పుడు ఇవి ఏం చెప్తుందంటే ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి స్త్రీ గురించి మాట్లాడుతోంది మాట్లాడేటువంటి పదాలను ఇన్వైట్ కామాస్లో చెప్తారు మరి ఈ ఇన్వైట్ కామాస్లో మై అనేటువంటి వాడు మాక్సిమం ఉంటుంది మరి అన్ని సందర్భాల్లో కాదు కానీ నైంటీ పర్సెంట్ సందర్భాల్లో మై ఉంటుంది మరి మై అనేది లేకపోతే స్పీకర్కు సంబంధించినటువంటి వాటి ఏదో ఒకటి అయితే ఉంటుంది మరి ఇక్కడ మై మదర్ లా అనే మై అంటే ఇక్కడ మీరా మీరా మదర్ లా అంటే మదర్ లా అంటే పార్ట్నర్ యొక్క మదర్ పార్ట్నర్ యొక్క మదర్ ఓకేనా ఇంకా ఆ పక్క ఏం లేదు ఈ పక్క వస్తే ఈమె ఎవరంటే ఈ మదర్ ఇంకా ఎవరంటే హర్ ఫాదర్ హర్ అంటే ఫోటోగ్రాఫర్ లేడీ అంటే లేడీకి ఒక ఫాదర్ ఉన్నారు చూడండి ఇక్కడ లేడీ అనుకుంటే లేడీకి ఒక ఫాదర్ ఉన్నారు ఓన్లీ సన్ అంటే ఇతనికి ఒకే కొడుకు ఉన్నాడు అంటే వీరిద్దరు కూడా సిబ్లింగ్స్ మరి వైఫ్ అంటే ఇతని భార్య సో ఇప్పుడు మీరు గమనించండి ఈ ట్రీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టగలగాలి సో లేడీ వీళ్ళిద్దరి ఫాదర్ ఇది డేటా క్వశ్చన్ లో వాడు చెప్పింది మొత్తం మీద అయితే ఇప్పుడు క్వశ్చన్ లో వాడు ఏమంటున్నాడు ఈజ్ మీరాస్ హస్బెండ్ మీరా హస్బెండ్ అన్నారు కాబట్టి మీరా ఫీమేల్ మీరా హస్బెండ్ మేలు మీరా యొక్క హస్బెండ్ రిలేటెడ్ టు దట్ లేడీ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి లేడీకి ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి లేడీకి మీరా వాళ్ళ హస్బెండ్ ఏమవుతారు మరి మీరందరు సన్నిచ్చారు ఇక్కడ బాగా క్వశ్చన్ అవ్వండి ఇక్కడ హౌ ఈజ్ మీరాస్ హస్బెండ్ రిలేటెడ్ టు దట్ లేడీ హౌ ఈస్ మీరాజ్ హస్బెండ్ మీరా యొక్క హస్బెండ్ ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి లేడీకి ఏమవుతారు క్వశ్చన్ బాగా గమనించు ఈ పర్సన్ కు అంటే ఫోటోగ్రాఫర్ లేడీకి ఫాదర్ ఉన్నారు ఏకే కొడుకు ఉన్నారు కొడుకు యొక్క భార్య ఎవరంటే మీరా వాళ్ళ అత్త అవుతున్నారు మరి క్వశ్చన్ ఏమవుతుంది అయినా మీరా వాళ్ళ హస్బెండ్ ఆ ఫోటోగ్రాఫ్ లో ఉన్నటువంటి లేడీకి నెఫ్యూ అవుతారు నాట్ సన్ నెఫ్యూ అవుతారు మిస్టేక్ రాకూడదు క్వశ్చన్ మరి నెఫ్యూ అవుతారు సన్ కాదునైనా నెఫ్యూ అంటే మేనల్లుడు అని పిలవకూడదు జనరల్ గా చాలా మంది మేనల్లుడు నీస్ అంటే మేన కూడలు నేర్చుకుంటారు మేనల్లుడు అంటే ఈ అంటే ఐ మీన్ నెఫ్యూ అంటే ఈక్వల్ జనరేషన్ లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే మేల్ అవుతే నెఫ్యూ అవుతారు ఫీమేల్ అవుతే నీస్ అవుతారు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకో సో దెన్ వన్ మోర్ క్వశ్చన్ మరి ఇచ్చురడా క్లాక్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇట్ ఈస్ అ ఫోర్ ఓ క్లాక్ ఇట్ ఈస్ ఫోర్ ఓ క్లాక్ బోత్స్ సమయం ఇప్పుడు నాలుగు గంటలు అయ్యింది నాలుగు గంటల సమయంలో గంటల ముళ్ళుకు నిమిషాల ములుకు మధ్య గల కోణము ఎంత అని క్వశ్చన్ అడిగారు నాలుగు గంటల సమయములో గంటల ముళ్ళుకు నిమిషాల ముళ్ళుకు మధ్య గల కోణము ఎంత దాట్స్ ద క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్ నాలుగు గంటల సమయములో గంటల ముళ్ళుకు మరియు నిమిషాల ముళ్ళుకు మధ్య గల కోణము ఎంత లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ రావాలి మరి వన్ ట్వంటీ గుడ్ గుడ్ వెరీ గుడ్ ఇంకా టెన్ సెకండ్స్ వెరీ గుడ్ సెకండ్స్ వన్ ఇస్ ఓవర్ ఈజ్ ఓవర్ మరి కాన్సెప్ట్ ప్రకారం తీసుకోవాలనుకున్నా చేయొచ్చు కట్ ప్రకారం చేయొచ్చు ఆన్సర్లో మార్పు రాదుగా చూడండి నాలుగు గంటల సమయం అనుకోనైనా పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఇదే కదా అయినా మరి ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఎంత కోణం ఉంటుంది యాక్చువల్గా ప్రతి ఐదు నిమిషాలకి ఎంత కోణం ఉంటుంది నిమిషానికి నిమిషాల ముళ్ళు ఆరు డిగ్రీల కోణము చేస్తే ఐదు నిమిషాలకు ముప్పై డిగ్రీలు అంటే వరుసగా ఉన్నటువంటి సంఖ్యల మధ్య గల కోణము ఎంత ఉంటుందంటే ముప్పై డిగ్రీలు ఉంటుంది మరి ఇక్కడ ముప్పై ఇక్కడ ముప్పై ఇక్కడ ముప్పై ఇక్కడ ఎగ్జాక్ట్ ఫోర్ మీద ఎగ్జాక్ట్ హోల్ మీద ఉంటుంది మరి ముప్పై అరవై తొంభై నూట ఇరవై నూట ఇరవై డిగ్రీల కోణం అనేది కలిగి ఉంటుంది లేదు షార్ట్ కట్ ప్రకారం కావాలనుకుంటే ఫోర్ ఇంటూ థర్టీ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి జీరో ఇంటూ ఎనీథింగ్ ఈజ్ జీరో వన్ ట్వంటీ ప్లస్ జీరో అన్న వన్ ట్వంటీ మైనస్ జీరో అన్న వన్ ట్వంటీ డిగ్రీస్ అందులో మార్పు ఏం ఉండదు మరి అదే క్లాక్స్ లో ఇక్కడ చూడండి క్వశ్చన్ అటు వాట్ టైం బిట్వీన్ ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ అటు వాట్ టైం బిట్వీన్ ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ బోత్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ నైంటీ ఫైవ్ డిగ్రీస్ ఐదు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతములో ఏ సమయములో తొంభై ఐదు డిగ్రీల కోణాన్ని సూచించడం జరుగుతుంది ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతములో ఏ సమయములో తొంభై ఐదు డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది అని క్వశ్చన్ ఏ సమయములో సూచిస్తుంది फास्ट टेक फाइव से फोर थ्री टू वन टाइम इज ओवर సో టైమ్ ఫైట్ అమ్మా ఐదు గంటల పది నిమిషాలుగా మరి అంటే కాన్సెప్ట్ జనరల్గా చేసిన ఆన్సర్ వస్తుంది మీరు షార్ట్ కట్ ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి ఐదు నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో అంటే ఐదు ఇంటూ ముప్పై నూట యాభై మరి నాకు కావలసినటువంటి చూడండి వన్ ఫిఫ్టీ ప్లస్ నైంటీ ఫైవ్ అంటే ఎంతనైనా టూ ఫార్టీ ఫైవ్ సో మరి ఇక్కడ టూ ఫార్టీ ఫైవ్ ఇంటూ టూ బై లెవెన్ మరి లెవెన్తో డివిజబుల్ చేయాలి ఇక్కడ రెండు ఐదుల పది రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది రెండు రెండు నాలుగు మరి పదకొండు నాలుగుల నలభై నాలుగు బ్యాలెన్స్ యాభై పదకొండు నాలుగుల నలభై నాలుగు అరవై అంటే ఇక్కడ సమయం వచ్చేసి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల ఆరు బై పదకొండు సెకండ్లకు తొంభై ఐదు డిగ్రీల కోణము సూచిస్తుంది ఒకటే మామూలుగా జీరో కానీ వన్ ఎయిటీ కానీ మాత్రమే గంటకు ఒకసారి సూచిస్తుంది మిగిలిన ఏ కోణమైనా ప్రతి గంటకు రెండు సార్లు సూచిస్తుంది మరి ఇక్కడ ఫైవ్ ఫార్టీ ఫోర్ సిక్స్ బై ఎలెవెన్ ఆప్షన్ లేదు కాబట్టి మరి ఇంకొకటి ఏంట్రా అంటే వన్ ఫిఫ్టీ మైనస్ నైంటీ ఫైవ్ అంటే ఇక్కడ యాభై ఐదు డిగ్రీలు ఓకేనా యాభై ఐదు ఇంటూ టూ బై లెవెన్ పదకొండు ఒకట్లా పదకొండు అయితే ఐదు రెండు పది అంటే ఐదు గంటల పది నిమిషాలకు కూడా తొంభై ఐదు డిగ్రీల కోణాన్ని సూచించడం జరుగుతుంది ఆప్షన్స్ లో రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది రెండు ఉంటే బోత్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది జాగ్రత్త ఈ క్లాక్స్ అనేటువంటి కాన్సెప్ట్లో జీరో వన్ ఎయిటీ మాత్రమే ప్రతి గంటకు ఒకసారి మనము చూడడం జరుగుతుంది మిగిలినటువంటి ఏ కోణమైనా కూడా ప్రతి గంటకు రెండు సార్లు చూడడం జరుగుతుంది ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు నైన్టీ ఫైవ్ ను ఈ సమయంలో చూడగలుగుతావు మరియు ఈ సమయంలో కూడా చూడగలుగుతావు ఆప్షన్లో మనకు ఫైవ్ టెన్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ టూ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ దెన్ మరి ఇక్కడ చూడండి అమ్మా ప్రీవియస్ గా అది గ్రూప్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ గ్రూప్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ తెలంగాణ కాదు కానీ ఏపీ గ్రూప్స్ లో అయితే అడిగినటువంటి క్వశ్చన్ లైవ్ లో ఉన్నటువంటి అందరికి కూడా ఫాస్ట్ వీడియోని లైక్ చేస్తుండ ఇంకా చాలా మంది వీడియో లైక్ చేయదు ఫాస్ట్ వీడియో లైక్ చేయండి మరి మరి ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఏ కంటైనర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ థర్టీన్ ఇస్ టు సెవెన్ ఏ కంటైనర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ రేషియో ఈజ్ థర్టీన్ ఇస్ టు సెవెన్ వెన్ థర్టీ లీటర్ మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అవుట్ ఆఫ్ ఎక్స్ లీటర్స్ మిక్చర్ అండ్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ మిల్క్ ఈజ్ యాడెడ్ దెన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ బికమ్స్ టూ హండ్రెడ్ బై త్రీ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ మిక్చర్ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్వశ్చన్ బాగున్నా వాడు ఏమంటున్నాడంటే ఒక పాత్రలో పాలు మరియు నీరు కలిసినటువంటి మిశ్రమం ఉంది పాలు మరియు నీరు పదమూడు ఈస్టు ఏడు నిష్పత్తిలో మిక్స్ చేయడం జరిగింది ఇందులో నుంచి ముప్పై లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీశాను ముప్పై లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసి మిగిలినటువంటి మిశ్రమానికి రెండు పాయింట్ ఐదు లీటర్ల పాలను కలపడం జరిగింది అలా కలపడం ద్వారా చివరిగా ఏర్పడినటువంటి మిశ్రమంలో పాలు అనేటువంటివి రెండు వందలు బై మూడు శాతంగా కలిగి ఉంది అయితే ఎక్స్ విలువ ఎంత అని అంటే మొదటగా ఉన్నటువంటి మిశ్రమము ఎంత అని క్వశ్చన్ అడిగారు ఇనిషియల్గా ఉన్నటువంటి మిక్చర్ ఎంత అని క్వశ్చన్ అడిగారు ఆన్సర్ ప్లీజ్ జాగ్రత్తగా చేయడం క్వశ్చన్ మరి ఇక్కడ వాట్ ఈస్ ద ఆన్సర్ 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 ఫా మరి టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఫోర్ త్రీ టూ వన్ ఓవర్ మరి స్టిల్ నౌ మీ సైడ్ నుంచి ఆన్సర్ రాలేదు మరి ఇక్కడ మరి క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఎలా చేయాలి ఏంటి ఇనిషియల్గా ఉన్నటువంటి మిక్చర్ ఏంటి చూద్దామా మరి ఎనభై లీటర్లు ఎనభై లీటర్లు ఓకే సో గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇక చూడండి ఇది ఇనిషియల్ గా ఉన్నటువంటి మిక్చర్ అంటే ఎంత ఉందో తెలియదు ఎక్సిటర్లు మరి ఎక్స్ లీటర్లలో పాలు మరియు నీరు కలిసి ఉన్నాయి ఏ నిష్పత్తిలో కలిసి ఉన్నాయంటే పదమూడు ఈస్టు ఏడు నిష్పత్తిలో కలిగి ఉన్నాయి మరి ఇందులో నుంచి ఎన్ని లీటర్లు బయటకు తీసా ముప్పై లీటర్లు బయటకు తీసా ఈ ముప్పై లీటర్లు కూడా మిక్చరే కదా మరి బయటకు తీసినటువంటి ముప్పై విత్ డ్రాన్ మిక్చర్ మరి విత్ డ్రాన్ మిక్చర్లో మిల్క్ మరియు వాటర్ ఒక రేషియో ఎంతనైనా థర్టీన్ ఈస్టు సెవెన్గానే ఉంటుంది మరి ముప్పై లీటర్లు బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి రిమైనింగ్ మిక్చర్ది మరి రిమైనింగ్ మిక్చర్లో కూడా మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో ఉంది ఈ వాటర్ యొక్క రేషియో ఎంతరా అంటే ఇన్స్ సెవెన్ గానే ఉంది బట్ ఎన్ని లీటర్లు ఉందో నాకు తెలియదు ఇప్పుడు దీనికి ఏం చేశా అంటే ముప్పై లీటర్ల ముప్పై లీటర్ల మిశ్రమాన్ని బయటకు తీసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి మిశ్రమానికి టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ మిల్క్ను కలిపా ఎన్ని లీటర్లు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ మిల్క్ కలిపితే మరి ఫైనల్ గా ఉన్నటువంటి మిక్చర్ ఏర్పడింది ఇక్కడ ఈ ఫైనల్ మిక్చర్ లో మిల్క్ ఎలా ఉందంటమ్మా టూ హండ్రెడ్ బై త్రీ పర్సంటేజ్ ఇక్కడ టూ హండ్రెడ్ బై త్రీ పర్సంటేజ్ అంటే ఫ్రాక్షన్ లేక మారుస్తే రెండు బై మూడే కదా అంటే మొత్తం మిశ్రమం మూడు భాగాలు ఉంటే మొత్తం మిశ్రమం మూడు భాగాలు ఉంటే అందులో పాలు అనేటువంటివి రెండు భాగాలు నీరు అనేటువంటిది ఒక భాగము కలిగి ఉంది అని అర్థం ఇప్పుడు లాజిక్ ఏంటి ఇక్కడ ఇది క్వశ్చన్ అమ్మా ఇంతవరకు నేను చెప్పింది అంటే ఓన్లీ క్వశ్చన్ మాత్రం చూపించాను ఇక్కడ ఇప్పుడు నేనేమంటున్నాను అంటే అరే బై ఇక్కడ నేను పాలని ఈ రెండు గమనించి ఇక్కడ నేను మిల్క్ను మాత్రమే కలిపాను అంటే మిల్క్లో మాత్రమే చేంజ్ కనపడాలి కానీ వాటర్లో చేంజ్ కనపడకూడదు రూల్ ప్రకారం నేను మిల్క్ను కలిపితే మిల్క్లో మాత్రమే చేంజ్ కనపడాలి కానీ వాటర్లో కనపడకూడదు మరి ఇక్కడ మిల్క్ థర్టీను ఇక్కడ టూ ఓకే చేంజ్ ఓకే కానీ వాటర్ ఇక్కడ సెవెన్ ఇక్కడ వన్ ఉంది కనపడచ్చా కనపడకూడదు కదా అంటే వాటర్లో వాటర్లో మనకు చేంజ్ అనేటువంటిది కనపడకూడదు ఇక్కడ సెవెన్ అంటే ఏడు రెండు పద్నాలుగు ఏడు వాటర్ కూడా సెవెన్ పార్ట్సే కలిగి ఉండాలి వాటర్లో చేంజ్ అనేది కనపడకూడదు ఓకే మరి ఇప్పుడు మిల్క్ అనేది పదమూడు భాగాల నుంచి పద్నాలుగు భాగాలకు వచ్చింది అంటే ఒక భాగం పెరిగినట్లే కదా ఎందుకు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ కలిపాను కాబట్టి దట్ మీన్స్ వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఫైవ్ లీటర్ అయితే ఇక్కడ ఉన్న మిక్చర్ ఎంతరైనా ఇరవై భాగం మరి ఇరవై భాగాల విలువ ఎంత అని ఇరవై ఐదు రెండు యాభై ఏంది యాభై లీటర్లు ఫిఫ్టీ రిమైనింగ్ మిక్చర్ అంటే మొదటగా నా దగ్గర ఉన్నటువంటి మిశ్రమం నుంచి ముప్పై లీటర్లు బయటకు తీసేస్తే మిగిలి ఉన్నటువంటి మిశ్రమం యాభై లీటర్లు కానీ క్వశ్చన్ లో కనుక్కోమని చెప్పి ఇక్కడ ఉన్న మిశ్రమాన్ని కనుక్కోమని చెప్పాడు కదా మరి ఇక్కడ ఉన్నటువంటి మిశ్రమం కనుక్కోవాలనుకుంటే యాభై ప్లస్ థర్టీ ఎంత ఎనభై లీటర్లు అంటే మొదటగా నా దగ్గర ఉన్నటువంటి మిశ్రమం ఎంత అంటే ఎనభై లీటర్లు కలిగి ఉంది అని క్వశ్చన్ ఇనిషియల్ మిక్చర్ ఈజ్ ఎయిటీ లీటర్స్ ఇనిషియల్ మిక్చర్ లీటర్స్ మరి క్వశ్చన్ లో ఇది కి సంబంధించి గ్రూప్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఆయన ఎనీ డౌట్ అబౌట్ దిస్ క్వశ్చన్ రెస్పాండ్ ప్లీజ్ కాన్సెప్ట్ బాగా చూస్తూ రండి ఇక్కడ క్లియర్ అనుకుంటా దెన్ మరి ఇక్కడ చూడండి క్వశ్చన్ ఫైండ్ ద ఆర్డ్ వన్ అవుట్ మరి క్రింది వాణిలో భిన్నమైన వాటిని గుర్తించండి అని క్వశ్చన్ అడిగారు అందుకే చూస్తే ఐఆర్ ఎంఎన్ జిటి అండ్ కేసి అనేటువంటి నాలుగు పేర్లు ఇచ్చారు నాలుగు జతలు ఇచ్చారు మరి ఈ నాలుగు జతల్లో డిఫరెంట్ గా ఉన్నటువంటి మిగిలిన మూడు కూడా ఒకే లాజిక్ సంబంధించి ఉంటాయి ఒకటి మాత్రమే డిఫరెంట్ లాజిక్ కలిగి ఉంటుంది మరి ఆ డిఫరెంట్ లాజిక్ కలిగి ఉన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేయండి విత్ లాజిక్తో మరి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఫాషన్ మరి అంటే ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్ లో మూడు ఆప్షన్స్ సేమ్ లాజిక్ కలిగి ఉన్నాయి మరి ఒక ఆప్షన్ అనేటువంటిది డిఫరెంట్ లాజిక్ కలిగి ఉంటుంది ఆ డిఫరెంట్ లాజిక్ ఉన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేయండి గుడ్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా మరి మా ఇంకా లైవ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది అయితే వీడియో లైక్ చేయదు వీడియో లైక్ చేస్తుండీ మరి లాజిక్ ప్రకారం ఇవ్వండి ఇక్కడ వెరీ గుడ్ ఫైవ్ సెకండ్స్ ఫోర్ త్రీ టూ వన్ టూ టైమ్ ఈస్ ఓవర్ టూ టైమ్ ఈస్ ఓవర్ ఇక్కడ లాజిక్ అనేటువంటిది ఆపోజిట్ లెటర్స్ అయినా ఇప్పుడు ఎమ్కి ఎన్ ఆపోజిట్ లెటర్ లో ఉంటుంది ఓకే ఐకో ఆర్ ఆపోజిట్ ఉంటుంది ఓకే మరికి జీకు కు టీ ఆపోజిట్ ఓకే కానీ కేకు సి ఆపోజిట్ లో ఉండదు కేక్ లో పి ఉంటుంది కేపిఆర్ పీకే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకొని ఆపోజిట్ లెటర్స్ అనేటువంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కోడింగ్ డీ కోడింగ్ లో మాక్సిమం క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతాయి వాటికి సంబంధించి కొంత షార్ట్ కట్స్ లాజిక్స్ అనేటువంటివి నేను ప్రొవైడ్ చేసిన ఇంకొకరు ప్రొవైడ్ చేసిన అవి మీరు ఫాలో అవ్వద్దు మీ ఓన్గా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం లాజిక్స్ను క్రియేట్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అది డిస్కస్ చేద్దాం హెచ్ ఐ కే ఎల్ ఎం ఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ ఏబిసిడిఈఫ్జి హెచ్ఐజేకేఎల్ఎంఎన్ఓపిక్యూఆర్ఎస్టియు డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇవే కదమ్మా ఆపోజిట్ లెటర్స్ అన్ని కూడా ఇవే కదా మరి గుర్తుపెట్టుకోవడం కోసం మీరు ఉపయోగించినటువంటి లాజిక్స్ ఏంటి అంటే మామూలుగా నేను కొన్ని లాజిక్స్ చెప్తాను ఇంకొకసారి ఇంకొక లాజిక్ చెప్తాను డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి కదా మరి ఇక్కడ మేము చెప్పే లాజిక్స్ అనేటువంటివి కాదు నీకు గుర్తుకున్నటువంటి విధంగా క్యాచీగా ఉన్నటువంటి విధంగా నువ్వు ఏ విధంగా గుర్తుపెట్టుకున్నావు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఏ టు జెడ్ ఇది మామూలే ఓకేనా ఎమ్ ఆపోజిట్ లెటర్ ఎన్ను మ్యాను ఓకే ఓకే మరి బీకు వైకు ఆపోజిట్ ఉంది అని ఎలా గుర్తుపెట్టుకుంటాం వాట్ ఈజ్ యువర్ లాజిక్ చెప్పండి మరి ఆపోజిట్ ఆపోజిట్లో వై ఉంది అని చెప్పేసి నేనేమో బాయ్ అంటా బాయ్ బిఓవై బాయ్ స్టార్టింగ్ ఎండింగ్ వై ఉంది కాబట్టి అంటే వై ఉంది కాబట్టి నేను బీవో అని తీసుకుంటాను స్టార్టింగ్ ఆపోజిట్లో ఉంది అనుకుంటా మరి నేను చెప్పినటువంటిదే నువ్వు నేర్చుకోవాలని రూల్ ఏం లేదు కదా లాజిక్ అర్థమైందా బీకి ఆపోజిట్లో వై ఉంది కాబట్టి నేను బై తీసుకున్నాను ఓకేనా మరి సీకి ఆపోజిట్లో ఎక్స్ ఉంది కాక్స్ అంటే నాకు గుర్తు నాకు గుర్తు పెట్టుకోవడం కోసం నేను పెట్టుకునే లాజిక్ మరి మీరు మీరేనా డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా చెప్పొచ్చు ఇక్కడ కాక్స్ ఓకేనా మరి కు డబల్యూ ఆపోజిట్ అయినా డి అనేటువంటి దానికి డబల్యూ ఆపోజిట్లో ఉంది మరి దీనికి మీరు సొంతంగా లాజిక్ ఉందా డి కుజిట్ లో ద డా సో వాట్ ఎవర్ ఈస్ మీ లాజిక్ ఏంటి ఓకే క్లైమాక్స్ సిఎక్స్ క్లైమాక్స్ వెరీ నైస్ ఈ విధంగా మీరు సొంతంగా క్రియేట్ చేసుకోగలగాలి ఆపోజిట్ లెటర్స్ మీరు సొంతంగా క్రియేట్ చేసుకోగలగాలి మరి డికు డబల్యూ ఆపోజిట్ కదా దీని లాజిక్ ఏముంది వాట్ ఈస్ యువర్ లాజిక్ డౌన్ వెరీ గుడ్ ఇంకా ఇంకా ఓన్లీ వన్ పర్సన్ కాదు మిగతా వాళ్ళందరూ కూడా ట్రై చేస్తూ ఉండాలి మరి సో అంతేనా డౌన్ ఏనా ఇప్పుడు విహాస్కరణ డౌన్ చెప్పారు మరి వర్ష గారు డాన్ ఓకే డాను డౌను ఓకే వెరీ నైస్ మరి ఈవి ఆపోజిట్లో వి ఉంది ఓకే మరి నాకు తెలిసిన లాజిక్ వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ ఈవినింగ్ మరి పిక్చర్స్ మీద బాగా ఐడియా ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు బాగా చూసేటువంటి వాళ్ళు ఈవివి సత్యనారాయణ మంచి డైరెక్టర్ మరి అల్లరి నరేష్ వాళ్ళ ఫాదర్ ఈవివి సో ఈవి అనేటువంటిది అంటే అంటే ఖచ్చితంగా అంటే ఆ ఈవినింగ్ అట్లా గుర్తు పెట్టుకోవాలి మీకు క్యాచీగా ఉండాలి మీకు నచ్చాలి మీకు గుర్తుండి గుర్తుండిపోవాలి మరి ఈవెన్ ఓకే ఈవెన్ ఈవి అండ్ ఈవినింగ్ సో ఈవి మూవీ ఈవి మూవీ ఓకే మరి ఎఫ్ యూ ఎఫ్ కి ఆపోజిట్ లో ఉంది మరి పర్యూ యు ఓకేనా మరి ఏం పెట్టుకుని లాజిక్ వచ్చేసి పర్ యు నెక్స్ట్ మరి జీ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి లెటర్స్ ఏంటి ఇక్కడ టీ ఉంది మరి దీనికి మీరు పెట్టినటువంటి కోడ్ ఏందైనా జీటి జీటి ఫ్యూయల్ ఓకే మరి జీ క ఆపోజిట్ లో టీ ఉంది మరి ఇది గుర్తు పెట్టుకోవడం కోసం లాజిక్ ఏంటి జీటి ఓకే ఫన్ వెరీ నైస్ 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 గుడ్ 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 మరి జీటీకి నైనా జీటికి మీరు పెట్టుకున్న లాజిక్ ఏంటి వాట్ ఇస్ ద లాజిక్ గ్రేట్స్ మరి జీటీలో ప్రపంచం అంతా ఫేమస్ పర్సన్ ఒక మరి సో ఆయన పేరు నేను పెట్టుకున్నాను జీటీ అంటే గాంధీ తాత పెట్టుకోవచ్చు కదా మన ఇష్టం మరి ఓకేనా గాంధీ తాత జీటీ రోడ్డు కొంతమంది లేక వెరీ గుడ్ సబాష్ గాంధీ తాత జీటీ అంటే గాంధీ తాత ప్రపంచం అందరికి తెలుసు కదా నాయన ఆయన ప్రపంచంలో ప్రతి పర్సన్ కు తెలుసు మరి ఓకేనా ఎస్ గాంధీ తాత ఈజ్ గ్రేట్ క్లియర్ ఓకే దెన్ ఇక్కడ హెచ్ఎస్ ఉందా మరి హెచ్ఎస్ మరి హెచ్ఎస్ గుర్తుపెట్టుకోవడం కోసం లాజిక్ అ గోట్ ఓకే ఓకే మరి హెచ్కు ఎస్కు ఆపోజిట్లో లెటర్ ఉంది కదా మరి దీని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం హెచ్ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మనం నేను చెప్పే లాజిక్ అయితే హై స్కూల్ నేను గుర్తుపెట్టుకున్నటువంటిది హై స్కూల్ మీరు కూడా హై స్కూల్నా హెచ్ఎస్ అంటే హై స్కూల్నా వేరేది ఏం లేదా మరి గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ హెచ్ఎస్ అంటే హార్స్ మరి నేను హై స్కూల్ తీసుకున్నా హార్స్ ఒకరు ఇంకా మరి ఓకే దెన్ ఇక్క చూడండి ఐఆర్ మరి ఐకి ఆపోజిట్ లో ఉన్నటువంటి లెటర్ ఎంతనైనా ఆర్ ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ మరి ఇదే విధంగా ఆఫ్లైన్ బ్యాచ్ లో చెప్పేటప్పుడు ఒక అమ్మాయి చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఐఆర్ కు ఇండియన్ రైల్వేస్ కన్నా ఇడ్లీ రవ్వ బాగా గుర్తుంది సార్ నాకు అని చెప్పింది మీ ఇష్టం గుర్తు పెట్టుకోండి యాజ్ యువర్ విష్ మరి ఇండియన్ రైల్వేస్తో పాటు ఇడ్లీ రవ్వ కూడా గుర్తుపెట్టుకోవచ్చు కదా ఏమంటారైనా ఇడ్లీ రవ్వ కూడా గుర్తుపెట్టుకోవచ్చు కదా ఇండియన్ రైల్వే ఓకే వెరీ నైస్ మరి పాటుగా ఇడ్లీ అంటే మనకు గుర్తుకున్నటువంటి విధంగా లాజిక్స్ను మనం సెట్ అంతే అయ్యా ఇండియన్ రైల్వేస్ ఇడ్లీ రవ్వ ఓకే మరి జేక్యూ జేక్యూ మరి జేక్యూ అంటే మీనింగ్ ఏమని ఇక్కడ గుర్తుపెట్టుకోవడం కోసం లాజిక్ ఏంటి ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి కదా అమ్మ అందరూ జాకి క్వీన్ జేక్యూ జాకీ క్వీన్ ఓకేనా మరి జేక్యూ ఆపోజిట్ లో జాకీ మరియు క్వీన్ రెండు కూడా మరి నెక్స్ట్ ఇక్కడ కేపి మరి కేజిట్ లో పి అనేటువంటి లెటర్ ఉంది మరి దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఏదైనా లాజిక్ ఉందా కేను జాకు క్వీను జాకీ వాట్ ఎవరి మరి కేపి అందరు కార్డ్స్ అయినా మరి జేక్యూలో కార్డ్స్ తప్ప మిగతా ఏం లేవా అందరు కార్డ్స్ మీద గుర్తు గుర్తుపెట్టుకున్నారు ఓకే కడప శబాష్ కేపి కడప మై హోమ్ టౌన్ కడప కూకట్పల్లి కీప్ ఓకే మంచిదబ్బుకు కేపీకి ఏం సంబంధం ఇక్కడ చాలామంది మామూలుగా సినిమా ఫీల్డ్లో పవన్ చాలా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కేపీని కొంచెం రివర్స్ చేస్తే పీకే పీకే అంటే పవన్ కళ్యాణ్ మరి అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మరి నేను ఆఫ్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు జనరల్గా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నప్పటికీ దీన్ని గుర్తుపడరు అనమాట అలా కేపీ అంటే వాళ్ళ మైండ్లో కేపి కేపీ కేపీ అని ఉంటారు మరి మీది కూడా కడపేనా అమ్మా అంటే కడపేనా చుట్టుపక్కల కడప చుట్టుపక్కల ఉన్న ఓన్లీ కడప టౌన్ నా అయితే కడప టౌన్ అయినా నా అయితే కడప టౌన్ మరి కేపీ అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదమ్మా ప్రజెంట్ ఆయన కొంచెము పాలిటిక్స్లో కూడా ప్రజెంట్ ఉన్నారు మరి తిరుగుతాడు ఓ అని చెప్పేసి మరి చూద్దాం మరి ఎల్లుకి ఆపోజిట్లో ఉన్నటువంటి లెటర్ ఏంది నేనా ఓ మరి గుర్తు పెట్టుకోవడం కోసం యూనివర్సల్ వర్డ్ లవ్ ఓకేనా లవ్ సో ఎమ్కి ఏంటంటే ఏ మ్యాన్ క్లోజ్ మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కోసము రకరకాల రకరకాలేనమ్మా పీకే పవన్ కళ్యాణ్ ఎస్ మరి మీలో కూడా తెలిసి కొంతమంది ఉండొచ్చు మరి అంటే మరి మన సినిమా ఫీల్ మా మా మావాడు మా వాడు ఎందుకు ఎస్ ఆయన సినిమాల్లో ఆయనకంటూ ఒక మంచి క్రేజ్ అయితే ఉంది మరి మంచి ఫేమస్ పర్సనాలిటీ రాజకీయాల్లో కూడా రావడం జరిగింది కొంతవరకు ఏమన్నా మార్పు గీర్పు చేయగలడు అంటే ఆయన తరఫున ఒక కొన్ని ఒక లక్ష ఓట్లు రెండు లక్షల ఓట్లు సంథింగ్ ఆయన ప్రకారం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు కొంతమంది వ్యక్తులను మరి ఓకేనా ఓకేనా ఇది ఆపోజిట్లో ఉన్నటువంటి లెటర్స్ యొక్క కోడ్స్ అమ్మా కోడ్స్ ఈ విధంగా ఉంటాయి మరి దెన్ మరి ఈరోజు ఎక్కువ టైం దీనికి స్పెండ్ చేసాం మరి ఓకే నో ప్రాబ్లం మరి ఇక్కడ చూడండి క్వశ్చన్

ఓకే సో మరి అందరికీ కొంతమంది ఉంటారు మరి పెద్ద పెద్ద అంటే వాళ్ళ ఫ్యాన్స్ని ఏమని అంటే కొంచెం కోపడతారనమాట అది పర్సనల్గా వాళ్ళంటే ఫీల్ అవుతారు అనమాట సో మరి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సరే ఇక చూడండి క్వశ్చన్లో ఏ మరియు బి ఇద్దరు కలిసి ఐదు వేల నాలుగు వందల రూపాయలకు ఒక పని పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకుని వచ్చినారు మంచిది ఆ పని ఏ ఒక్కడే చేస్తే పదహైదు రోజులు చేయగలడు బి ఒక్కడే చేస్తే ఇరవై రోజులు చేయగలడు మరి సి యొక్క సహాయం తీసుకుంటే ఆరు రోజులు చేయగలడు మరి ముగ్గురు కలిసి పని చేస్తే నువ్వు ఒకరు చేసినా ఇద్దరు చేసినా ముగ్గురు చేసినా నీకు వచ్చే లెక్క ఏమో ఐదు వేల నాలుగు వందలే అందులో ముగ్గురు కలిసి వర్క్ చేసినప్పుడు వాటా ఎంత అని క్వశ్చన్ వాట్ ఇస్ షేర్ ఆఫ్ అది క్వశ్చన్ నేను ఆన్సర్ ప్లీజ్ ఆన్సర్ 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 మరి సిక్స్టీన్ ట్వంటీ వెరీ గుడ్ వెరీ గుడ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ యో టైమ్ మా టైం అండ్ వర్క్ కాన్సెప్ట్ లో గుర్తుపెట్టుకో నువ్వు ఎంత పని చేస్తే నువ్వు చేసినటువంటి పనికి అమౌంట్ ఇస్తారు తప్ప నువ్వు చేసినటువంటి పనికి అమౌంట్ ఇస్తారు తప్ప నీకు ఎంత సామర్థ్యం ఉంది అనేటువంటిది కానీ నువ్వు ఎంత సమయం అక్కడ స్పెండ్ చేశావు అనేటువంటి దాన్ని బట్టి నీకు అమౌంట్ ఇవ్వరు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఎంత పని చేసావు అన్నటువంటి దాన్ని బట్టి మాత్రం అమౌంట్ ఇస్తారు కానీ షార్ట్ కట్ ఏంటంటే వర్క్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు వర్కర్స్లో మార్పు లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఎఫిషియన్సీకి అమౌంట్ను ఈక్వల్ చేసుకోవచ్చు ఎఫిషియన్సీకి అమౌంట్ ఈక్వల్ చేసుకోవచ్చు మధ్యలో మారితే మాత్రం మనం అమౌంట్ను ఎఫిషియన్ ఈక్వల్ చేయలేము వర్క్కు మాత్రమే చేయాల్సి ఉంది మరి క్వశ్చన్ చూద్దాం మా ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడమ్మా పదహైదు రోజుల్లో మరి బి ఒక్కడే ఎన్ని రోజులైనా ఇరవై రోజుల్లో ఏ బి మరియు సి ముగ్గురు కలిసి ఎన్ని రోజులైనా ఆరు రోజుల్లో మరి పదహైదుకు ఇరవైకి ఆరుకు ఎల్సేమ్ ఎంతనైనా అరవై పదహైదు నాలుగుల అరవై ఇరవై మూడుల అరవై ఆరు పదుల అరవై మరి ముగ్గురు కలిసి పని చేసినప్పుడు ముగ్గురు వ్యక్తులు సామర్థ్యం కలుగుతే పది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ముగ్గురు వ్యక్తులు కలిసి పని చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ అమౌంట్ని ఈక్వల్ చేసుకోవచ్చు అంటే ఈ పది భాగాలకు నేను ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఈక్వల్ చేసుకుంటా అయితే క్వశ్చన్లు సి యొక్క వాటా ఎంత అన్నారు నేను ఇక్కడ చూనా ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురి వ్యక్తుల సామర్థ్యం పది అందులో ఏ మరియు బి ఏడు భాగాలు కలిగి ఉంటే మరి సి యొక్క వాటా ఎంత ఉంటుందంటే సి యొక్క సామర్థ్యం మూడు భాగాలు మరి మూడు భాగాల విలువ ఎంత అని క్వశ్చన్ మూడు సున్నా మూడు నాలుగుల పన్నెండు పదహైదు పదహారు అంటే సి యొక్క వాటా ఎంత అంటే పదహారు వందల ఇరవై రూపాయలు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్లియర్ అనుకుంటా షబాష్ ఎక్సలెంట్ గుడ్ 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 వెరీ గుడ్ మరి ఈజ్ చూడండి క్వశ్చన్ మరి ఈ చూడండి హర్ష బారో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అట్ టెన్ పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హీ పెయిడ్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రెస్పెక్టివలీ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రెస్పెక్టివలీ దెన్ ఫైండ్ హౌ మచ్ మనీ హీ విల్ పే అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ టు క్లియర్ హిస్ ది అంటే మూడవ సంవత్సరము చివరలో తన అప్పును మొత్తము తీర్చాలి అనుకుంటే ఎంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది అని క్వశ్చన్ అడిగారు ఎంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది అని క్వశ్చన్ అడిగారు ఓకేనా అంటే నాలుగు వందల రూపాయలను సంవత్సరానికి పది శాతం వడ్డీ ప్రకారం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోతే నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారమే క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మొదటి సంవత్సరము తర్వాత రెండు వందల రూపాయలు మరి రెండవ సంవత్సరం తర్వాత అరవై నాలుగు రూపాయలు వడ్డీ కట్టారు అయితే మూడవ సంవత్సరం చివరన తన ఎంత మొత్తాన్ని చెల్లిస్తే అప్పు లేకుండా మొత్తం తీరిపోతుంది అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ సో దెన్ వాట్ ఈస్ ఆన్సర్ ఆన్సర్ ప్లీజ్ కాశ్చన మరి గుడ్ గుడ్ బట్ లైవ్ లో ఉన్న చాలా మంది ఇంకా వీడియోని లైక్ చేద్దామా మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీరు మీకు తెలియనటువంటి వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేసినట్లే మీరు వీడియోను పర్సనల్గా షేర్ చేయాల్సిన అవసరం లేదు మీరు వీడియో లైక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వీడియో అనేటువంటిది షేర్ అవుతూ ఉంటుంది మరి టెన్ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ త్రీ టూ వన్ యువ టైమ్ ఈజ్ ఓవర్ యువర్ టైమ్ ఈజ్ ఓవర్ యువర్ టైమ్ ఈస్ ఓవర్ మరి ఇక్కడ టూ ట్వంటీ ఇచ్చారు ఈ జనరల్ క్వశ్చన్ అమ్మ దీనికి పెద్ద కష్టవలసిన పని ఏం లేదు జనరల్ గా సాల్వ్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ ఇక్కడ ఇక చూడండి నేను తీసుకున్నప్ప నాలుగు వందల రూపాయలు మొదటి సంవత్సరం అంతా వాడిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడింది టెన్ పర్సెంటేజ్ అమ్మ నాలుగు వందల రూపాయలను ఒక సంవత్సరం అంతా వాడినందుకు టెన్ పర్సంటేజ్ వడ్డీ మరి నాలుగు వందలలో టెన్ పర్సెంట్ విలువ ఎంత అంటే నలభై మరి మొదటి సంవత్సరం చివరకు నాలుగు వందల నలభై రూపాయలు కడితే నా అప్పు తీరిపోతుంది కానీ ఎంత కట్టిన ఫస్ట్ రెండింగ్లో రెండు వందల రూపాయలు కట్టాయి బ్యాలెన్స్ ఎంత ఉంది టూ ఫార్టీ మరి ఇది రెండవ సంవత్సరం అంతా వాడుకున్నాను రెండవ సంవత్సరం అంతా వాడుకునేందుకు టెన్ పర్సెంటేజ్ వడ్డీ పడుతుంది కదా మరి రెండు వందల నలభైలో టెన్ పర్సంటేజ్ విలువ ఎంత అంటే ఇరవై నాలుగు రూపాయలు మరి టూ ఫార్టీలో టెన్ పర్సంటేజ్ వేల టు ట్వంటీ ఫోర్ కదా అంటే రెండవ సంవత్సరం చివరిలో రెండు వందల అరవై నాలుగు రూపాయలు కడితే నాకు తీరిపోతుంది కానీ ఎంతకంటే నేను అరవై నాలుగు రూపాయలు మాత్రమే కట్ట అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది ఇంకా రెండు వందల రూపాయలు ఉంది మరి ఈ రెండు వందల రూపాయలను మూడవ సంవత్సరం అంతా వాడుకున్నాను టెన్ పర్సంటేజ్ వడ్డీ పడింది రెండు వందల్లో ట్వంటీ పర్ టెన్ పర్సెంట్ వాల్యూ ఎంత ట్వంటీ రూపీస్ మరి మూడవ సంవత్సరం చివరికి రెండు వందలు ప్లస్ ఇరవై ఎంత రెండు వందల ఇరవై రూపాయలు అంటే ఈ రెండు వందల ఇరవై రూపాయలు నేను ఎప్పుడైతే చెల్లిస్తానో థర్డీ రెండింగ్ నేను చెల్లించగలుగుతానో అప్పుడు నా అప్పు మొత్తం తీరిపోతుంది ఆన్సర్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు క్వశ్చన్ క్లియర్ అనుకుంటా మరి రెండు వందల ఇరవై రూపాయలు క్వశ్చన్ క్లోజ్ అంటే ఇంతకు మించి ఇంకేం లేదమ్మా క్వశ్చన్ నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినా నువ్వు చేసేటువంటి కాన్సెప్ట్ ఇంతే మరి ఓకేనా మరి షెల్ వి గో టు వన్మోర్ క్వశ్చన్ ఈరోజు ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ చేయలేమేమో అబ్బా టైం సరిపోలేదు మరి డేటా ఇంటర్ప్రిటేషన్ చేయలేమేమో

ఎక్స్పెండిచర్ ఎంత అని క్వశ్చన్ అడిగారు ఆన్సర్ ప్లీజ్ మరి క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ చేసినప్పటికీ మన అడ్డర్ ట్వంటీ ఫోర్ సెవెన్ నుంచి అదే కోర్స్ తీసుకోండి ఎలా తీసుకోవచ్చు ఏంటి అని చెప్తాను అంత ఈ క్వశ్చన్ ట్రై చేయండి అమ్మా సో క్రోమ్లోకి వెళ్ళండి అడ్డర్ ట్వంటీ ఫోర్ సెవెన్ టైప్ చేయండి గూగుల్లో వచ్చిన ఫస్ట్ లింక్ని క్లిక్ చేయడం ద్వారా అటా ట్వంటీ ఫోర్ సెవెన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ అనేటువంటి ఓపెన్ కావడం జరుగుతుంది మరి ఇందులో ఇక్కడ ఆల్ కోర్సెస్ క్లిక్ చేయండి స్టేట్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకో మనం స్టేట్ ఏపీ అండ్ తెలంగాణ క్లిక్ చేయండి మరి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీకు అంటే కనిపిస్తాయి అది ఏపీపిఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు బ్యాంక్స్ అవ్వచ్చు ఎస్ఎస్సి అవ్వచ్చు రైల్వేస్ అవ్వచ్చు డిఫరెంట్ కోర్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి మరి టిఎస్పీఎస్సీని క్లిక్ చేస్తే ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా కూడా ప్రాసెస్ ఒకటి ఉంటుంది మరి టిఎస్పిఎస్సి వ్యూ ఆల్ తీసుకొని అయినా మరి ఇందులో ఏపీడిఎస్ మెగా ప్యాకు గ్రూప్ టూ అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ అండ్ టిఎస్పిఎస్సి గ్రూప్ త్రీ ఈ బ్యాచెస్ అనేటువంటివన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో మరి దీనికి సెలెక్ట్ చేయండి ఏదైనా సరే నువ్వు తీసుకునే బ్యాచ్ సెలెక్ట్ చేసుకో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఈ బ్యాచ్ తీసుకోవడం ద్వారా నీకు ఏమేమి ఆఫర్లో ఉంట చూస్తే లైవ్ క్లాసులు టెస్ట్ సిరీస్ ఈ బుక్స్ అనేటువంటివన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మరి ఇక్కడ వ్యూ ఆఫర్స్ తీసుకోండి కూపన్ కోడ్ ప్లేస్లో వై చూ సెవెన్ జీరో టైప్ చేసి నువ్వు అప్లై చేసినప్పుడు టూ నైన్ టూ నైన్ రూపీస్కి రావడం జరుగుతుంది మరి ఇక్కడ నువ్వు కంటిన్యూ టైప్ చేయండి ఈ డీటెయిల్స్ అనేటువంటివన్నీ ఫిల్అప్ చేసి నువ్వు పేమెంట్ చేసినట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అకౌంట్ అనేటువంటిది యాక్టివేట్ కావడం జరుగుతుంది మరి యాక్టివేట్ అయిన వెంటనే క్లాస్ అనేటువంటివి అందుబాటులోకి వచ్చేస్తాయి ఒకవేళ మీరు స్టార్ట్ అయినటువంటి క్లాసెస్ తీసుకుంటే ప్రీవియస్గా జరిగినటువంటి క్లాసులని రికార్డ్ ఫార్మేషన్లో రావడం జరుగుతాయి క్లియర్ అనుకుంటా మరి టెస్ట్ సిరీస్ అనేటువంటివి కూడా చాలా మీకు యూస్ఫుల్ అవుతాయి అండి టెస్ట్ సిరీస్ అనేటువంటివి కూడా సపరేట్గా మన దగ్గర అందుబాటులో ఉంటాయి యుటిలైజ్ చేసుకోండి మరి సో మనం మన క్వశ్చన్ దగ్గరికి వస్తే మరి వెరీజ్ యూర్ ఆన్సర్స్ వెరీజ్ యూర్ ఆన్సర్స్ మరి క్వశ్చన్ హోంవర్క్ తీసుకోండి మరి రేపటి తీసుకోండి యాక్చువల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ ఈరోజు డిస్కస్ చేయలేదు రేపు చేద్దాం మరి టైం అయితే సెట్ అయ్యే మొత్తం టైం అంతా కూడా ఆపోజిట్ లెటర్ దగ్గర ఎక్కువ టైం అయితే కొంచెం స్పెండ్ చేశాము సో ఈరోజు డేటా అనాలిసిస్ మీకు చెప్పలేదు అయినా మరి రేపటి క్లాస్లో రెండు కూడా కవర్ చేద్దాం సో ఈ క్వశ్చన్ హోంవర్క్ తీసుకో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్